ఈ పెళ్లి తర్వాత నాకు శంకర్ నారాయణకి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడే మాంగళధారణ జరిగింది, అక్షింతలు వేసి ఆశీర్వదించండి. అక్షింతలు చల్లి ఆశీర్వదించడానికి కాదు నేనొచ్చింది. రే వీర మనోహర్ రెడ్డి, ఏం చెక్క కూర్చున్నా, లే పెట్లు మీద నుంచి. రే గిరి, ఆశ్చర్యపోతున్నావా? వీడు ఈ స్నేహలతారెడ్డి మేనలుడు. మా వాడికి ఇష్టం లేకుండా భయపెట్టి చేసిన ఈ పెళ్లి చెల్లదు. అడ్వకేట్ మేడం. హమోష్ షౌకత్ అలీ ఖాన్, నువ్వు ఊ అను శంకర నారాయణ, అందరినీ ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళ శవాలను ఈ వారణాసిలో పూర్తి చేస్తాను. సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్, అతను నోరు తిప్పలేడు. 100 మందిని వట్టి చేతులతో మట్టి కరిపించగల ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి నా ముందు మౌనంగా ఎందుకు నిలబడిపోయాడో మేము వెళ్ళాక అతన్ని అడిగి తెలుసుకోండి. మా ఎనకాలే సీమకొస్తాం, బతకడానికి కాదు మా చేతుల్లో చావడానికి. మా ఎదురుగా ఉంది మా శంకర్ నారాయణేనా? కళ్ల ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావేమయ్యా? మన పిల్ల మెళ్ళలో తాళి కట్టి జీవితాన్ని నవ్వులుపాలు చేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అలా వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటావేమిటయ్యా? ఏమైంది శంకర్ భయ్యా, ఏమిటిదంతా? నన్నెవరూ మాట్లాడించకండి. మాట్లాడాలి. ఎవరికి అన్యాయం జరిగినా సహించలేని వాడివి నువ్వు. ప్రాణంగా చూసుకునే నందినికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? దీనికి సమాధానం చెప్పు. నేను చెబుతాను.
మూగోడు మాట్లాడుతున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయింది నా గుర్తు. ఇవాళ విప్పుతున్నాను ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల ఊళ్ళు ఆనందంతో పులకరిస్తున్నారు, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలమరిస్తాయో. ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమ వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? శాంతాకారం భుజన శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఏం ఇంగదిప్తున్నారబ్బా ఈ రాకపోతే పడుతుంది. ఏంటి బాబా మరి చిన్నపిల్లాళ్ళ అక్క బావసలు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఏంటండి మీరు ఈ సీమ నెలని వర్షపు నీళ్లతో తడపాలని పేదవాళ్ళ నోట్లోకి 4,000 వెళ్లాలని మా తమ్ముడు 29 రోజులుగా ఉపవాసంతో ఈ యాగం చేస్తా ఉంటే మీరు ఒక్క అరగంట ఓర్చుకోలేరా? బాలేదండి, మేం బ్రతికేది మా కోసం, ఆయన బ్రతికేది ప్రజల కోసం. ఆ ప్రజల కోసం చేసే ఈ యాగం ఇవాళే ఆఖరి రోజు, కేవిఘ్నం లేకుండా పూర్తయిపోతే మా ఇంద్రన్న చేసే యజ్ఞం ఆపే దమ్ము ధైర్యం ఈ సీమలో ఎవరికున్నాయి? మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉంటే చేతిలో కర్రొచ్చి కొట్టివారు. ఆ కాళ్ళు వచ్చి లాగేస్తే బాగుంది, సగం దయద్రం వదిలిపోద్ది. ఓ నమస్కారం అయ్యా, మీకు ఫ్యాక్స్ లో మెసేజ్ వచ్చింది. ఈడెవడురా? నాయన నా పెండ్లాన్ తమ్ముడు, ఆడమ్మా నాయన చస్తే ఆదనంగా మన ఇంట్లో పడి తింటా ఉంటాడు. అట్నా ఏందది? ఆ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా? చెప్పరా అలా కదా, ఇందులో డియర్ అని కానీ సర్ అని కానీ ఏమలేదు, అందుకే అలా అన్నాను. అదేదో చెప్పరా. నువ్వు జైల్లో ఉన్న 14 సేమ సల్లగా ఉంది. సేమ మేలు కోరి చెప్తున్నాను, నువ్వు సేవలో అడుగు పెట్టకో. నీకు పథకాలు నాసి ఉంటే రాయలసీమలో అడుగు పెట్టకం. ఏదో జిల్లా లాయించి ఎవడు రావాడు? ఇట్లు ఇంద్రసేనారెడ్డి. నాయనా నువ్వు నిన్ను సీమ పొలిమెరలో నిలబెట్టి నీ కొడుకులు 5 వెళ్లి ఓడి తల నరికి తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టి నిన్ను సీమలో అడుగు పెట్టి. మీరు కంటే నేను పుట్టినారా, నేను కంటే మీరు పుట్టినారా? మిమ్మల్ని గనక ముందే నేను సీమ పౌరుషాన్ని కన్నాను రా. ఇంటికి పోయి వారి దినం కూడా సిద్ధం చేసి పెట్టండి, వచ్చి తింటా. అక్కయ్య నీ పసుపు కుంకలు సేఫే, ఎందుకంటే ఇటు పోతాడు పెద్ద కన్ఫర్మ్. దీక్షితులు గారు తమరు కానివ్వండి. ఏ శివారెడ్డి, అగరికి ప్రతీకారానికి సమయం కాదప్పా, ఇక్కడ మహాయజ్ఞం జరుగుతుంది. ఎవరి కోసం రా యజ్ఞము? మీ బావ కోసమేనా? నీకోసం మా కోసం కాదు, ఈ సేవ ప్రజలందరి కోసం. ఓ శివారెడ్డి, దీన్ని పాడు చేయడానికి ప్రయత్నించొద్దు, మర్యాదగా నుంచి పోయ్యరా. ఏంద్రా నీ మాట లేదు నేను. రే ఇంద్రా, నీకు దమ్ముంటే చావుంటే మూతి మీద మీస ఉన్న మొగోడిదే అయితే రారా. అంత దమ్మునుడి పోయిన ఏంద్రా పౌరుషం తచ్చిందా? యాగం మధ్యలో ఆగిపోతుందని ఆలోచించొద్దు నాయన. ఆనాడు రాక్షస సంహారం చేసి యజ్ఞం పూర్తి చేసిన శ్రీరామచంద్రునిలా ఇప్పుడు నువ్వు నీ ధర్మం నిర్వర్తించు. యజ్ఞం మేం పూర్తి చేస్తాం. విజయోస్తు. ఇంద్రా
ఈ సీమలో వానబడేదానికి యాగం చేస్తాడా అంట. నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నావంట? సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్లిపో. నేను జైల్లో ఉన్నా ఇడ నా రాజ్యమే నడుస్తా ఉండాలి అనుకుంటా ఉన్నాను రా. నువ్వు పెద్దోడివి కాగానే నా ఓళ్ళందరినీ ఊచకోత కోసినావు. నిని జైల్లో చేతులు విసుక్కుంటా కూసున్నాను రా. ఎప్పుడు బయటికి వస్తానా? ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏందిరా, నాకు వార్నింగ్ ఇచ్చిన ఆ సీమకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాదికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోడిని ఎట్లా అవుతానరా? ఏంట్రా, అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆ అబ్బకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బా, అబ్బా అబ్బా అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికి నీ రోజున పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడే కాదు. శభాష్, ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా? చంపడమో లేక చావడమో మరిద్దరి మధ్య జరగాల. చంపటం నా వంతు, చావటం నీ వంతు.